కావాలని చెప్పి ఈ సైట్ ఉంటే ఇప్పుడు ఫ్లాట్లే సమ్మేస్తున్నారు దీన్ని అంత ఘోరం అండి అది అన్ని అమ్మకాలే అమ్మకాలు లేకుండా ఏ కార్యక్రమం జరగట్లేదు మీరు కావాలంటే నిరూపిస్తా అమ్మకాలు లేకుండా ఏది రాదు ఒక పట్టా ఇచ్చిన అమ్మకమే ఒక ఏ ప్రభుత్వ పదవి ఇచ్చిన అమ్మకమే గ్రామాల్లో అయితే వాలంటీర్లు మరీ ఘోరం అన్నమాట ఎంత ఘోరం అంటే మీరు ఏ పదవి ఇచ్చినా 1000 2000 వసూలు చేసేస్తున్నారు మీరు కూడా ప్రభుత్వం తరపున కూడా ఎంక్వైరీ చేయండి అధికారులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు మనం ఏమన్నా ఇక ఈ అధికారంలో ఇక్కడ ఎలా ఉండిపోతావా ఈ ప్రభుత్వం అలాగనే అన్ని కాలాల్లో ఉండిపోతుందా మరి అధికారులు కూడా అలాగే వంతపాట అర్థమైందో మాకేం అర్థం అవ్వట్లేదు ఇక్కడ అలాగే ఈ పట్టాలు చూస్తే అక్కడ అలాగే అక్కడ వెన్నలపాలెలోని కళ్యాణ మండపానికి ఆడైతే ఆ స్థలంలో మన పట్టాలు ఇచ్చేస్తున్నాం ఇక్కడేమో మేము ఈ సాక్షాత్ ఎంఆర్ ఆఫీస్ ఎదురేమో వాళ్ళందరికీ కేటాయిస్తే మరి వైసెస్ అందరూ కూడా అందరూ చాలా మంచి పని కార్యక్రమం చేద్దారని చెప్పి ఆ రోజు మరి మీ సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో కానీ నాయకుల సమక్షంలో కానీ ఈ ఎదర మనకి వాళ్ళకి అవకాశం ఇచ్చాం ఇస్తే వాళ్ళు ఏం చేశారు తీస్తారు ఆ బిల్డింగ్లు పాలు కూడా వేస్తున్నారు ఆ ఇష్టమే కానీ ఏం చేస్తున్నారో ఇష్టం రాజ్యంగా చేసుకెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ వైఖరిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ మండలంలోని మరి రెవెన్యూ కానీ ఎండో ఆఫీస్ నుంచి కానీ ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా మరి పనిచేయాలా ఎందుకంటే సామాన్యుడు పేదవాడు కడు పేదవాడు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మరి ఈ భూములు కూడా ఇప్పుడు మనం బన్నికులని ఏది లేకుండా 10 ఎకరాలకి పాస్బుక్ ఇచ్చేశారు దేని చూసేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఇలాగ అవతల రైతులు పిల్లలా మన పాస్బుక్ ఇచ్చినప్పుడు రైతులు పిల్లలా అందరూ యువతలో అవతలని పిల్లలా బోర్డర్ దగ్గర అన్న రైతులు పిల్లలు ఏం లేదు ఎంఆర్ ఆఫీస్కి లెటర్ పెట్టేస్తే ఆడి దగ్గర ఉండి ఆఫీసులో కూర్చొని ఆడి పాస్బుక్ ఇచ్చాడు లేకపోతే ఆ రికార్డులు ఎంటర్ చేసేయడం జరిగిపోతుంది అంతేగాని ఈ బోర్డర్లో దానికి సాంప్రదాయం ఉంది యాజ్ పర్ లీగల్ సాంప్రదాయం ఉంది ఎప్పుడైనా ఒక సర్వే చేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అవతల రైతులు యువతల రైతులు పిలిచి ఆ గట్టుల దగ్గర కూర్చోబెట్టి మీకేటి అభ్యంతరం అని అడిగి ఆ కార్యక్రమం చేసి ఆరవైతు ఉంది అది రికార్డెడ్గా ఉంటుంది అది కాదు ధర్మం కూడా అందువల్ల లీగల్గా ఉన్నా కానీ వీళ్ళు ఎవరిని పిలరు ఎవడో ఒకడు వచ్చి అప్లికేషన్ పెడితే అది పాస్బుక్ ఇచ్చేస్తున్నారు ఎలాగ ఇచ్చేస్తున్నారు అనేది అది అర్థమే అవ్వట్లేదు అందులో నేను ఉన్నాను ఇలా ఉన్నాయన్నమాట ఇలాంటి పరిస్థితులన్నీ మరి మీ గతంలో ఎప్పుడు చూడలేదు కనుక దయచేసి అధికారులు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మీరు పనిచేయాలా కానీ పక్కన పోగా ఇబ్బంది పెట్టేసి ప్రభుత్వానికి పనిచేయడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం అందువల్ల ఎప్పుడైతే ఎంఆర్ఓకి వాళ్ళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఇష్యూస్ మీద ఇళ్ల పట్టాల మీద అయితే కానీ లేకపోతే భూములు పాస్బుక్లు ఇవ్వడం ఇచ్చే విషయంలో అయితే కానీ సరే ఇచ్చిన సైట్లు క్యాన్సిల్ చేయడం అయితే కానీ ఎన్నిటి మీద మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఇచ్చారు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు 2-3 రోజుల్లో మాకు ఆ విషయం మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా ఇవ్వకపోతే ఇంకా పై ఆఫీసర్స్ వరకు వెళ్ళి ఇంకా దీన్ని పెద్ద చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నాం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది మంచిదే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పేదవారికి చేయడం మంచిదే దాన్ని మనం కాదనట్లేదు కాకపోతే ఇప్పుడు మా గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్దలు తెచ్చారు ఏదైతే ఆ లిస్టులో తెలుగుదేశం కార్యకర్త వాళ్ళు తెలుగుదేశం ప్రజలను ఉన్నారనే ఉద్దేశంతో కొన్ని పక్కన పెట్టారు మంచిది కాదు ఎవరైతే పేదలు ఉన్నా అందరిని ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లు ఉంచాలి తప్ప కొన్ని పేర్లు ఏదైతే వాలంటరీ కొన్ని పేర్లు ఉంచడం కొన్ని తీసేయడం ఇక జరుగుతున్నాయి ఇది వరకు కూడా మరి ఎమ్మెల్యే మన మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు వచ్చి గత ఎంఆర్ఓ ఇచ్చారు చూస్తా ఉన్నా పరిగణనలు తీసుకోలేదు సేమ్ అలాగే ఉన్నాయి ఇదైతే మంచిది కాదు అధికారులు గవర్నమెంట్ ఏదైనా అధికారులు పనిచేయాలి అంతేగాని పక్కాగా ఒక పార్టీ పరంగా అధికారులు పనిచేయడం అనేది మంచి సంప్రదాయం కాదు ప్రజలకు ఎవరైనా ప్రజలకు సేవ చేయాలా అంటే అది తప్ప కార్యకర్తల వ్యవహరించి అధికారులు చేయడం అయితే మంచిది కాదు తర్వాత ఇప్పుడు మన అప్పలాడి గారు చెప్పారు పాస్బుక్ల విషయంలో అవి కూడా ఎంక్వైరీ చేసి చేయాలి కానీ పాస్బుక్లు ఎవరు పెడతారు నమ్మకం వచ్చేసి ఎండీ భూములో నేత 22A లో ఆ పాస్బుక్ ఇచ్చేయడం ఇవన్నీ నిత్యం జరుగుతున్నాయి అందరూ తెలుసు కానీ అధికారులు అయితే వాళ్ళ మీద ఎటువంటి ఏమి లేకుండా మంజూరు చేసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి నిత్యం జరుగుతున్నాయి వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి మీరు కూడా సోదరులు పత్రికా సోదరులు అందరూ కూడా మరి ఏ జరుగుతున్నాయి న్యాయంగా ఏది జరుగుతున్నాయి ప్రజలకు ఏది ఏ పథకాలు అందట్లేదు అని మా వంతు కృషి కూడా ప్రజలకు అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం దానిలో కూడా మరి ఇసుక సముద్రం నుంచి తరలిపోతుందని అప్పలాని గారు చెప్పారు మా మసరపాటి చెప్పారు పూర్వం ఏదైతే భూగర్భ గనులకు సంబంధించింది ఏదైతే అన్వోసిస్తారు నో అబ్జెక్షన్
అది గనుల శాఖ వస్తే ఇవ్వడా ఇవ్వాలా వద్దనేది వాళ్ళు చూస్తారు అంతేగాని మరి ఎప్పుడు లేని సంప్రదాయం ఈ రోజు మరి ఇక్కడ కరణ మండలంలో గడపరి మంచి సంప్రదాయం కాదు అధికారం అందరికీ వస్తుంది పోతుంటుంది కానీ ఈ దైవత సాంప్రదాయం కాదని మేము కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఇలా జరిగితే మాత్రం మేము కలెక్టర్ దృష్టిలో పెట్టి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కోరుకుంటాం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా తీసుకుంటే విశాఖ జిల్లా పెందుతు నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏకంగా వాళ్ళు పని చేయనీకంట రూల్ బుక్ ఫాలో అనేకంట కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కాదు మా పెందుతుకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తే జరుగుతున్నాయి ఇంతకుముందు అధికారులు ఉండేవాళ్ళు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఇది రూల్ పొజిషన్లోకి వస్తుంది ఈ రూల్ పొజిషన్లోకి రాదు ఇది మా పరిధి కాదు అని చెప్పే అధికారులు కూడా ఈవేళ వాళ్ళు చెప్పలేక వాళ్ళ మాటకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారో లేదా వాళ్ళకి వీళ్ళందరూ దాసం అయిపోయారు మాకు అర్థం కావట్లేదు కానీ అవుట్ ఆఫ్ ద రూల్ పాస్బుక్ అవ్వచ్చు ఎన్ఓసీలు అవ్వచ్చు ఇంకేవైనా ఆ ఎమ్మెల్యే గారు చెప్తే అయిపోయినట్టుగా ఈవేళ వ్యవహరిస్తున్నారు ఈ పద్ధతి మర్చిగా ఎందుకు చెప్తానంటే నేను ఇప్పది మన తంతడులో పట్టుకున్న రిస్క్ ఇవి డైరెక్ట్గా అన్నమరెడ్డి సత్యనారాయణ గారు ఓనర్ ఆఫ్ కరుణా ఆక్వా అని చెప్పి క్లియర్గా ఎంఆర్ఓ లెటర్ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ప్రెసమిట్ ఇచ్చారు లేకపోతే ఎవరి ప్రెసమిట్ ఇచ్చారు ఈవేళ లెటర్ తీసుకెళ్ళి మీ కోర్టులో పడేస్తే రెవెన్యూ స్టాఫ్ ఎవరు మిగులుతారా ప్రౌడ్ రెవెన్యూ స్టాఫ్ ఎవరు మిగులుతారా ఈవేళ కేవలం అధికార పక్షం పేరు తీసుకొని వీళ్ళు కానీ వీళ్ళు ఇలాంటి లెటర్లు ఇస్తే మాత్రం రేపు మేము కోర్టు పోతే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి అధిపతి పోయింది ఏం లే ఆయన పదవానికి ఉంటుంది ఈయన ఈ వెనకాల చేసే అత్తాచారులకు పోయి డబ్బులు ఏం లేవు ఆ డబ్బులు దాని కలెక్ట్ చేసుకుంటారు పోయేది అధికారం కాబట్టి అధికారులను చెప్పేది ఏంటంటే వీళ్ళ మాటలు నమ్మి కానీ అవుట్ ఆఫ్ ద వే ఇలాంటి దొంగ పనులు మీరు చేస్తే ఉద్యోగాలు పోయేది మీదే ఇవాళ పరవాడి ఎంఆర్ఓ గారు ఉన్నారు రేపు వెళ్ళి కలెక్టర్ అవుతారని చెప్పి ఆస్తపడ్డారు అందరూ మాకు అమ్మగారు కలెక్టర్ అవుతారు రేపు వెళ్ళటం అని చెప్పి అని చెప్పుకున్నారు ఈవేళ ఇది కానీ బయటకెళ్ళి ఆవిడకి పడేస్తే ఆవిడకి సస్పెండ్ కూడా అయింది అనుకుంటే అవకాశం ఆవిడే కాబట్టి అధికారుల మీద ప్రెషర్ పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెషర్ పెట్టి అధికారుల జీవితాలు ఆడుకుంటున్నారు అధికారులు కానీ వీళ్ళకి వత్తాసి పలికితే మాత్రం పోయేది మీ జీవితాలు అది క్లియర్ చెప్తున్నాం మాకు ఈవేళ అధికారుల మీద మాకు కొంచెం ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది చంద్రబాబు గారు కానీ బండా సత్యం కానీ మాకు నేర్పింది అది కాబట్టి ఈవేళ కూడా మేము కొంచెం ఉపేక్షిస్తున్నాం అంటే కేవలం అదే ఈవేళకి అధికారులు తెలుసుకోండి వీళ్ళ మాటలు మీరు నమ్మి కానీ మీరు అవుట్ ఆఫ్ ద వీలాటికి పనులు చేస్తే మాత్రం ఉద్యోగాలు పోయేవి మీవే సస్పెండ్ అయిపోయేది మీరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పోయేదేం లే 5 సంవత్సరాలు తగ్గ చేసుకుంటారు డబ్బులు చేసుకుంటారు మిగతా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు కానీ మీకు భవిష్యత్తు ఉంది మళ్ళీ రేపు మా గవర్నమెంట్లో మీరు పనిచేయాలా మనం ప్రజలకు మంచి చేయాలి కాబట్టి దాని గురించి ఆలోచించాలి హౌసింగ్ ఉంది ఇళ్ల పట్టాలలో ప్రతి ఊర్లో ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా వైఎస్ఆర్సీపీ కార్యకర్త కండువ వేసుకుంటే జెండా పట్టుకుని అదే ఎలిజిబిలిటీ ఆడికి ఇల్లున్నా పర్లే 12 ఎకరాలు ఉన్నా పర్లే కారు ఉన్నా పర్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదంటే మామూలు జనం ఎవరైనా మామూలు జనం కూడా ఎలిజిబిలిటీ ఉందండి 2000 రూపాయలు నోటు నోటు చూపించేస్తే ఎలిజిబిలిడు ఇంకా సదన్ సర్టిఫికేట్ అక్కర్లేదు ఇంకే సర్టిఫికేట్ అక్కర్లేదు ఆయనకి వైట్ కార్డు అక్కర్లేదు బియ్యం కార్డు అక్కర్లేదు కాబట్టి ఈ విధంగా జనాలతో పీకిలాడుకుంటున్నారు సెంటు భూమి కూడా జనాల దగ్గర 100,000 రూపాయలు 50,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని అక్కడ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి జనం తెలుసుకోవాలా అధికారులు తెలుసుకోవాలా ఇలాంటి బ్రోకర్లు ఎవరైతే తయారయ్యారో ప్రతి మండలంలో ఈ బ్రోకర్ల మీద మేము వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఏదైతే కరోనా ఆక్వా సముద్ర ఇసుక ఏదైతే తరలిస్తుందో ఆ ఆక్వా ప్లాంట్ను కన్ఫామ్గా ముగించాలి ఆక్వా ఓనర్ ఎవరైతే ఉన్నారో అన్నమరెడ్డి సత్యనారాయణ గారి పేరు మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా ఈ రెండు కానీ జరగకపోతే 2 రోజుల్లో మేము వెళ్ళి ఇదే ఎంఆర్ హౌస్ ముందు ఏదైతే మేము వాసవి అమ్మగారికి టెంపుల్ కడతామని చెప్పి పెట్టామో ఆ టెంపుల్ స్థలంలోనే నేను ధర్నా కూర్చుంటాను నిరార్థిక్స్ కూర్చుంటాను రెండోది నేను అధిపతి గారు ఛాలెంజ్ చేస్తున్నాను కరుణా ఆక్వాలో ఎలాంటి అవతాకులు లేవు మేము కట్టిన గెస్ట్ హౌస్ ఏదైతే కరుణా ఆక్వా కొండ పక్కన కట్టిన గెస్ట్ హౌస్ మా స్థలం జనాయ స్థలం కట్టామని చెప్పి నమ్మకం ఉంటే మీరు చెప్పండి అధిపతి గారు సాయిబాబా భక్తులు అంట మొన్న ఇంటర్వ్యూ చెప్తే విన్నాను నేను కూడా మీ చచ్చిన సాయిబాబా గుడిలో మీ నచ్చిన సాయిబాబా గుడిలో గురువారం పూట ప్రమాణం చేయడం సిద్ధంగా ఉంటే రండి మీరు వచ్చి చెప్పిన మీరు చెప్పిన గుడితే నేను వస్తాను సిద్ధంగా ఒక్కడిని వస్తాను విత్ రికార్డు తీసుకొస్తాను నేను మీ రికార్డు ఏంటి నీ గెస్ట్ హౌస్ ఏముంది నీ చెరువు ఎక్కడ దాకా ఉంది క్రీప్ ఎలా చేస్తావు ఎక్కువ పలు సొసైటీ భూములు ఏవేది లాగేసుకున్నావు మొత్తం రికార్డు పట్టుకుని వస్తాను నీకు కానీ కరోనా ఆక్వా మీద క్లారిటీ ఉందనుకుంటే మాత్రం సాయిబాబా గుడిలో నచ్చిన సాయిబాబా గుడిలో మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే అన్నమరెడ్డి ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు నేను రికార్డు వస్తాను ఎప్పుడో డేట్ చెప్పని చెప్పి అధిపతి కోరుకుంటున్నాను 2 రోజుల్లో కన్ఫామ్గా కరోనా ఆక్వా మీద చర్యలు తీసుకోవాలా అన్నమరెడ్డి సత్యనారాయణ మీద వెంటనే క్రిమినల్ ఎఫ్ఐఆర్ పెట్టాలి అని చెప్పి తెలియస్తే అది కూడా జరగకపోయినా మాత్రం ఎంఆర్ఎస్ బయటని ధర్నా చేస్తాను.